నాన్ కాంట్రవర్షియల్ పర్సన్ని కాంట్రవర్షియల్ చేయాలనుకుని తాము కాంట్రవర్షియలు ఎరుక్కుంటున్నారేమో తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులు ఆలోచించుకోవాలి ఎందుకంటే తెలుగుదే ఏ ప్రాంతీయ పార్టీలు అనేటువంటిది జాతీయ పార్టీలను ప్రకటించుకున్నంత మాత్రాన ఏం కాదు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ జాతీయ అధ్యక్షుడు జాతీయ కార్యదర్శులు ప్రకటించుకుంటే ఏమైనా తమిళనాడు వాళ్ళు చోట్లేస్తారా కర్ణాటక వాళ్ళు వచ్చి చోట్లేస్తారా లేకపోతే ఉత్తరప్రదేశ్ వాళ్ళు వచ్చి చోట్లేస్తారా తెలుగుదేశం పార్టీ తనను తాను ప్రకటించుకుంది ప్రకటించుకున్నాకనే తెలంగాణలో కూడా పోయింది ఇప్పుడు కేవలం ఆంధ్రాకే పరిమితమైంది అలాంటి సిచ్యువేషన్లో తెలంగాణలో ఇంకా దాని ఉనికిని కాపాడే ప్రయత్నం చేసినటువంటిది బీసీ సామాజిక వర్గాల నుంచి అవకాశం కల్పించాలన్నటువంటి ప్రయత్నం చంద్రబాబు గారు చేశారు తద్వారా ఆంధ్రాలో కూడా బీసీలకు సముచిత గౌరవం ఇవ్వాలన్నటువంటిది ఎందుకంటే ఆంధ్రాలో ఎస్పెషల్లీ చేనేత కార్మికులు వీళ్ళందరూ కూడా బలమైనటువంటి వర్గం కాబట్టి ఆ కోణంలో నుంచి ఇచ్చారు అక్కడ పోని తెల ఇక్కడ ప్రాంతీయ పార్టీల్లో అధ్యక్షుడు వీళ్ళు కాకుండా మిగతా వాళ్ళకి ప్రయారిటీ ఎవరు నామకే వస్తే ప్రయారిటీ ఉంటుంది ముందు కళా వెంకటరావు గారు ఇప్పుడు అచ్చెన్నాయుడు గారికి ఏం ప్రయారిటీ ఉంటుంది నామకే వస్తే అధ్యక్షులు అంతకు మించి ఏమైనా ఉంటుంది వాళ్ళకి అలాగే ఎల్ అయినా అంతే నిర్ణయం తీసుకునే చంద్రబాబు గారు లోకేష్ గారు అమలు చేసేటువంటి అధ్యక్ష బాధ్యతలు తప్పించి పెద్ద గేమ్ ఉండదు ఆయన ఏదో పార్టీ నాశనం చేసేసాడు అన్నట్టు ఆయననే తెలంగాణ రాష్ట్ర సమితిలో జారగానే సంబరాలు చేసుకోవడం అక్కడ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ దగ్గర అది కూడా కొంతమంది మరీ భారీగా రాలేదు కానీ ఇప్పుడు వచ్చే పరిస్థితుల్లో కూడా లేరు సంబరాలు చేసుకోవడం అనేటువంటిది ఎలాంటి సంకేతం ఎవరి కోసం సంకేతం పార్టీని పోయినట్లాగా అలాంటి వాళ్ళని రెచ్చగొట్టి ఇట్లాంటి సంబరాలు చేయించినటువంటి నాయకులకు ఎవరికన్నా అంత సీన్ ఉందా తెలంగాణలో తెలుగుదేశం పార్టీని అర్జెంటుగా పైకి తీసుకొచ్చేసేసి రాష్ట్రంలో ఏమైనా పోటీగా తీసుకురాగలుగుతారా అక్కడ ఆల్రెడీ రేవంత్ రెడ్డి లా కాంగ్రెస్ పార్టీకి పోయాడు ఇటు పక్కన మిగతా వాళ్ళు వచ్చేటోడికి టీఆర్ఎస్కి పోయారు ఎవరి ద్వారా వాళ్ళు చూసుకున్నారు చూసుకోమని చెప్పిందే చంద్రబాబు గారు పంపించేసి ఆ రోజున అందుకనే వాళ్ళు ఎవరు చంద్రబాబు గారిని తిట్టరు లేకపోతే లోకేష్ గారిని తిట్టరు ఎందుకంటే వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కదా సమాధైంది అందుకోసం కదా గతి లేక ఎవరో ఒక పార్టీ పంచం చేరాల్సి వస్తుంది అయినా వాళ్ళందరూ ఎందుకంటలేదు ఆయన ఆశీస్సులతోనే పోతూ ఉన్న అట్లాంటప్పుడు రమణ గారైనా ఆయన పాపం ఏమి తిట్టను కూడా తిట్టలేదు పార్టీని అలాంటి మనిషిని వెళ్ళినటువంటి సందర్భంలో ఆయనకి వ్యతిరేకంగా సంబరాలు చేయడం అనేటువంటిది కరెక్టో కాదు అట్లాంటి నేతలు పార్టీకి మంచి చేస్తున్నారు చెడు చేస్తున్నారో ఆలోచించుకోవాల్సి ఉంది